మణికొండ నాలాలో రజనీకాంత్ పడి చనిపోవడానికి గుత్తేదారు సహా పురపాలక శాఖది బాధ్యత ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు రజనీకాంత్ మృతికి బాధ్యత వహిస్తామని మండలి సమాపేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వివరణ ఇచ్చారు అకాల వర్షాలకు న్యూయార్క్ లాంటి నగరాలే ఇబ్బందులకు గురవుతున్నాయన్న మంత్రి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నాలాల విస్తరణకు ఎస్ఎన్డిపి ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నామన్నారు రోడ్ల విస్తరణలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించట్లేదని ఆరోపించడంలో వాస్తవం లేదని మంత్రి పేర్కొన్నారు కరోనా బాధితులు ఎవరు కానివారు ఎవరు లేరు అందరం బాధితులమే కాబట్టి కొంత జాప్యం జరుగుతున్నమాట వాస్తవమే కానీ ఒక కాంట్రాక్టర్ ఒక నాలుగైదు నెలల పాటు బిల్లు కోసం వెయిట్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు జీవన్ రెడ్డి గారు మీరు మినిస్టర్గా పనిచేస్తున్నారు మీకు తెలుసు కాబట్టి దాన్ని అసాధారణం ఉండడానికైతే అయితే లేదు కానీ దాన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు అధ్యక్ష కానీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే వాస్తవానికి అందరం కూడా బాధపడే అంశం అధ్యక్ష మొన్న పిల్లోడు నిజంగానే బాధాకరం రజనీకాంత్ అనే అబ్బాయి మణికొండలో అది జేహెచ్ఎంసీ కాదు పక్కనే ఉండే మున్సిపాలిటీ బాగా వేగంగా పెరుగుతున్న మున్సిపాలిటీ అందులో వర్షం కుంభవృష్టిగా వర్షం పడుతున్నది ఆ పిల్లోడు మరి చూసుకున్నట్టున్నాడు అక్కడ రైలింగ్ కూడా వాడు పనిచేస్తున్న చోట రైలింగ్ కూడా సరిగా పెట్టలేదు అది మా సంస్థ యొక్క నిర్లక్ష్యం అందులో ఏం అనుమానం లేదు అంగీకరించడానికి ఇందులో భేషజం కూడా ఏం లేదు అధ్యక్ష తప్పకుండా నిర్లక్ష్యం మా డిపార్ట్మెంట్దే అందులో ఆ పిల్లోడు వచ్చి అనుకోకుండా పడ్డాడు పడి మరణించాడు ఆ తర్వాత బాడీని ఇరవై నాలుగు గంటలు వెతికితే నిక్నంపూర్ చెరువులో దొరికింది అధ్యక్ష ఇది బాధాకరం నిజంగా ఇట్లాంటి జరగకూడదు దురదృష్టకరం సరే గతంలో జరిగినా ఇప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా బాధాకరమే దురదృష్టకరమే డెఫినెట్గా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించుకోము తీసుకుంటాం మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశాం అధ్యక్ష శాఖాపరమైన విచారణ కూడా ఆర్డర్ చేశాము ఏ కారణం చేత ఎందుకంటే ఇప్పటికే సేఫ్టీ ఆడిట్ కూడా చేసినాం అధ్యక్ష చేసి రిపోర్ట్లు తెప్పించుకున్నాం ఎప్పటికప్పుడు అడుగుతున్నాం కానీ కొన్ని కొన్ని చోట్ల పనుల విస్తరణ ఇంత వేగంగా జరగడం వల్ల పనులు విపరీతంగా జరుగుతూ ఉండడం వల్ల కొన్ని కొన్ని చోట్ల గుత్తిదారు నిర్లక్ష్యం అనండి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నిర్లక్ష్యం అనండి కొంత ఉంది కాదనడం లేదు మంత్రిగా నేను కూడా బాధ్యత వహించాల్సిందే తప్పకుండా బాధ్యత తీసుకుంటాను అధ్యక్ష మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం వారు పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు ఇప్పటికే అదే ఎక్స్క్రేషన్ ఇవ్వాలన్నారు ఇప్పటికే ఒక ఐదు లక్షలు ఇచ్చినట్టున్నారు తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డెఫినెట్గా మీరు చెప్పిన విధంగా మీరు డిమాండ్ చేసిన విధంగా పది లక్షలు ఇస్తాం అధ్యక్ష డెఫినెట్గా వారికి వెంటనే కుటుంబానికి అందజేస్తాం అధ్యక్ష